Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan chestunna ati pedda tappu ideena? Janasena adhineta Pawan Kalyan ku rajakeeya paripakvata lopinchindi. Mukhyamantri kavalanukunevaru kontha wait cheyalasi untundi. Pawan Kalyan ku charisma undi. Lakshala sankhyalo abhimanulu unnaru. Pradhana samajika vargam kaapulu andaga nilustaru. ఏపీలో ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు పవన్కు స్పష్టంగా ఉన్నాయి. అయితే రాజకీయ అవగాహనలేమితో పవన్ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. 2019 ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఆయన మరోమారు టీడీపీకి మద్దతుదారుగా నిలవాలనుకుంటున్నారు. టీడీపీ ఇప్పటికే బలహీనంగా మారింది. చంద్రబాబు నాయకత్వం నుంచి తప్పుకునే లోకేష్కు పగ్గాలు అప్పగిస్తే అది మరింత దిగజారుతుంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీలు. వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. మరోసారి జగన్ అధికారంలోకి వచ్చినా టీడీపీకి నష్టమే కానీ పవన్ కళ్యాణ్కు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేసినా తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకోవడానికి వీలుంటుంది. 2024 ఎన్నికలలో కాకపోయినా 2029 ఎన్నికలు వచ్చేనాటికి పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలున్నాయి. ఆ అవకాశాన్ని పవన్ చేజేతులా చేజార్చుకుంటున్నారు. పవన్ది చిన్న వయసే. ఆయన ఇంకా సినిమాలు చేస్తున్నారు. సినిమాలకు స్వస్తి చెప్పినా పూర్తిస్థాయి రాజకీయాలు చేసే వీలుంది. టీడీపీని బలహీనపరచి తాను ఎదగడానికి రాజకీయాలు చేస్తే పవన్కు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే కూరలో కరివేపాకులా పవన్ మిగిలిపోతారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పవన్ జగన్పై వ్యక్తిగత కోపంతో తన రాజకీయ భవిష్యత్తును తానే నాశనం చేసుకుంటున్నారని జనసేన నేతలే అభిప్రాయపడుతున్నారు. పవన్ ఒకవేళ టీడీపీతో కలిసి పొత్తుకు దిగితే అది రాంగ్ స్ట్రాటజీయే అవుతుంది.